పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈ నెల అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అదే తేదీన పంజాబ్ లో పర్యటించనున్నారు ఈ మేరకు ఆయన ప్రకటించే పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ విషయమై ఇప్పటికే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పలువురు నేతలు కార్యకర్తలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది కాగా ముఖ్యమంత్రి చరణీత్ సింగ్ చన్నీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ తప్పుబట్టారు తన విమర్శల్లో నిర్మలా సీతారామన్ యూపీ టైప్ అనే పదాన్ని ఎలా వాడతారని ఆక్షేపించారు యూపీ ప్రజల మాండలికాన్ని సాంస్కృతిని అవమానించాల్సిన అవసరం లేదని దుయ్యబట్టారు యూపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భాజపాను ఇరుకున పెడుతూ ప్రియాంక విమర్శలు చేశారు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను సున్నా బడ్జెట్గా అభివర్ణిస్తూ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మంగళవారం విమర్శలు గుప్పించారు దీనిపై యూపీకి చెందిన ఎంపీ కేంద్ర ఆర్థిక సహా సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ బహుశా రాహుల్ గాంధీకి బడ్జెట్ అర్థం కాలేదనుకుంటా అంటూ వ్యాఖ్యానించారు చౌదరి వ్యాఖ్యలను ఉటంకిస్తూ నిర్మలా సీతారామన్ సైతం రాహుల్పై విమర్శలు చేశారు యూపీ నుంచి పారిపోయిన ఓ ఎంపీకి యూపీ తరహాలో చౌదరి ఇచ్చిన సమాధానం సరిపోతుందనుకుంటా అని వ్యాఖ్యానించారు నిర్మలా చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు నిర్మలాజీ మీ బడ్జెట్లో ఉత్తరప్రదేశ్కు ఏమీ ఇవ్వలేదు అయినా పర్వాలేదు కానీ ఇక్కడి ప్రజలను అవమానించాల్సిన అవసరం లేదు భాష మాండలిక సంస్కృతి సాంప్రదాయాలు చరిత్ర గురించి మేము గర్విస్తున్నాం ఇక్కడి ప్రజలు కూడా యూపీ టైప్లో ఉండడాన్ని గర్వంగా భావిస్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోండి అంటూ ప్రియాంక విమర్శలు గుప్పించారు గత యాభై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో ఎనభై నాలుగు శాతం కుటుంబాలు తమ ఆదాయాన్ని కోల్పోయాయన్న ఆయన లక్షల మంది నిరుద్యోగులుగా మారని అన్నారు అయినప్పటికీ రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగంపై అసలు ఈ ఊసే లేదన్నారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో భాగంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా నేడు లోక్సభలో చర్చ ప్రారంభమైంది మోదీ ప్రభుత్వం పేదవారి పుట్టకొట్టి ధనికులకు పంచి పెడుతుందని దుయ్యబట్టారు మోదీ ప్రభుత్వం పేదవారి పుట్టకొట్టి ధనికులకు పంచి పెడుతుంది లక్షల మందికి ఉద్యోగాలు లేవు యుపిఏ హయాంలో ఇరవై ఏడు కోట్ల మంది పేదరికం నుంచి గట్టెక్కారు కానీ మోదీ హయాంలో మాత్రం ఇరవై మూడు కోట్ల మంది తిరిగి పేదరికంలోకి వెళ్లారు కేవలం గతేడాదిలోనే మూడు కోట్ల ఉద్యోగాలు పోయాయి కరోనా సమయంలో ఎనభై నాలుగు శాతం కుటుంబాలు తమ ఆదాయాన్ని కోల్పోయాయి కోవిడ్తో కుదేలైన చిన్న పరిశ్రమలకు మద్దతు లేదు రాజ్యాంగబద్ద వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు మరికొద్ది రోజుల్లో తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కు ముందు పలువురు టీమిండియా ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో సిరీస్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే జట్టు యాజమాన్యం తాజాగా మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడం గమనార్హం బుధవారం ఓపెనర్లు శిఖర్ ధావత్ రుద్రాజ్ గైక్వాడ్లతో సహా శ్రేయస్ అయ్యర్ స్టాండ్ బై బౌలర్ నవదీప్ సైని ఇంకా పలువురు సహాయ సిబ్బంది వైరస్ బారిన పడ్డారు దీంతో వీరందరూ ఇప్పుడు హోటల్లోనే తమకు కేటాయించిన గతుల్లో ఐసోలేషన్లో ఉన్నారు వీరిని బీసీసీఐ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు మరోవైపు వన్డే సిరీస్కు ముందు ఇద్దరు ఓపెనర్లు వైరస్ బారిన పడిన నేపథ్యంలో జట్టు యాజమాన్యం కొత్తగా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసింది అలాగే రోహిత్ శర్మ ఇటీవలే గాయం నుంచి కోలుకోవడంతో తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్ గా జట్టు పగ్గాలు అందుకోనున్నాడు దీంతో ఓపెనర్లుగా రోహిత్ తో మయాంక్ ఓపెనింగ్ చేసే ఉంది కాగా ఈ నెల ఆరు తొమ్మిది పదకొండు తేదీల్లో మూడు వన్డేలు జరగనుండగా పదహారు పద్దెనిమిది ఇరవై తేదీల్లో మూడు టీ ట్వంటీల సిరీస్ జరగనుంది